లాక్డౌన్ సమయంలో ప్రజల మీద మోపిన అధిక విద్యుత్ బిల్లులను ప్రభుత్వం భరించాలని విద్యుత్ సవరణ బిల్లులను 2020 ఉపసంహరించాలని సీపీఎం బచ్చన్నపేట మండల నాయకులు సబ్స్టేషన్ వద్ద లైన్ ఇన్స్పెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి గొల్లపల్లి బాపురెడ్డి, మండల కమిటీ సభ్యులు ఎండీ మహబూబ్, రామగల్ల అశోక్, అన్నబోయిని శ్రీనివాస్, బుర్రి సుధాకర్, కుందెన శ్రీనివాస్, రఘురామయ్య, అమృతం, వినయ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే లాక్డౌన్ సందర్భంగా 3 నెలలు మార్చి 22వ తారీఖు నుంచి మే 30వ తేదీ వరకు 3 నెలల కాలంలో ప్రభుత్వం ఇంటి బిల్లు రీడింగ్ చేయని పరిస్థితిలో ఈ రోజు స్లాబ్ రేట్లు పెరిగిపోయి పేద ప్రజానీకానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వేలాది రూపాయల కరెంటు బిల్లులు వచ్చి ఈ రోజు పేదలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉన్నది. ఈ 3 నెలల లాక్డౌన్ సమయంలో వచ్చినటువంటి కరెంటు బిల్లుల భారాన్ని ప్రభుత్వమే భరించాలని ఎన్పిటిసిఎల్ ఏఈ బచ్చన్నపేట కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ఎన్నో సహాయక చర్యలు చేస్తున్నామని వేల కోట్ల రూపాయలు నిధులు ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చినప్పటికీ ఆ విరాళాలను పక్కకు పెట్టి 2 నెలల కాలం పాటు 1500 ఇచ్చి చేతులు దుప్పుకొని అదే 1500 ఇలా కరెంటు బిల్లుల పేరుతోటి మళ్లీ రాబట్టుకునే ప్రయత్నం దుర్మార్గమైన చర్య. తక్షణం కరెంటు బిల్లుల భారాన్ని ప్రభుత్వం మార్పు చేయాలి. అలాగే విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి. రైతాంగానికి మిడిల్ పోల్ సమస్య, ట్రాన్స్ఫార్మర్ సమస్యలను కూడా పరిష్కరించి ఎలాంటి సమస్యలు లేకుండా రైతాంగాన్ని ఆదుకోవాలని సీపీఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది.